నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ భారతదేశాన్ని కాంగ్రెస్ చాలా రోజులు పరిపాలించింది ఇక బీజేపీ కూడా చాలా సంవత్సరాలు పరిపాలించింది ఈ రెండు పార్టీలు భారతదేశ ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదు ఈ రెండు పార్టీలు పరిపాలన వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ఈ పరిస్థితిని ఖచ్చితంగా మార్చాలని కేసీఆర్ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు అయితే ఇప్పటికిప్పుడు భారతదేశంలో ఒక థర్డ్ ఫ్రంట్గా ఎమర్జీ కావాల్సినటువంటి అవసరం ఉంది అది కాంగ్రెస్ రహిత బీజేపీ రహిత ఫ్రంట్గా ఏర్పడాలి దీనికి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి వస్తే ఖచ్చితంగా భారతదేశంలో సమూలమైన మార్పులు వస్తాయని కేసీఆర్ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ రావాలని ఈ అంశానికి సంబంధించి నేను ఇనిషియేషన్ తీసుకుంటా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులతో నేను కలిసి మాట్లాడతా థర్డ్ ఫ్రంట్ పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని విషయం ఆయన చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాడు దీంట్లో భాగంగానే గతంలో ఎన్నికల సమయంలో కానీ రీసెంట్గా కానీ కేసీఆర్ వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఆ రాష్ట్రాల సీఎంలను కలవడం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడడం భవిష్యత్తులో ఎలాంటి రాజకీయాలు తీసుకురావాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తున్నాడు అయితే కేసీఆర్ చెప్పేది ఏంటంటే బీజేపీ రహిత కాంగ్రెస్ రహిత థర్డ్ ఫ్రంట్ ఉండాలి అనేది కేసీఆర్ భావిస్తున్నాడు కానీ కేసీఆర్తో కలిసే నేతలు కానీ మాట్లాడేటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన అధినేతలు కానీ ముఖ్యంగా స్టాలిన్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ రహిత థర్డ్ ఫ్రంట్ పెట్టడం అసాధ్యము బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక కేసీఆర్ ఇటీవల చేస్తున్నటువంటి పర్యటనలో భాగంగా అక్కడ మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సరే బీజేపీ వస్తుందా తర్వాత కాంగ్రెస్ వస్తుందా కాంగ్రెస్తో కలిసి వెళ్తామా బీజేపీతోని కలిసి వెళ్తామా అనేది మైన్యూట్ ఇష్యూ భారతదేశంలో ఒక సమూలమైన మార్పులు అయితే ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు ఇక్కడి వనరులు చాలా ఉన్నాయి కానీ పక్కనున్నటువంటి చైనా కానీ లేదంటే వేరే దేశాలు కానీ చాలా స్పీడ్గా గ్రోత్ అవుతున్నటువంటి పరిస్థితి కానీ ఇండియాలో ఎకానమీ డౌన్ఫాల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు విద్య కోసం వైద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి పూర్తిగా మారాలంటే భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయాలకు భిన్నంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇక ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి అట్లాంటి ఆలోచన చేయకపోతే ప్రజలు భారతదేశం ఉన్నన్ని రోజులు ఇట్లనే ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు నేతలందరూ ఒక థర్డ్ ఫ్రంట్ కోసము కలిసి రావాల్సిందిగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక గతంలో జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగాయి ఆ ముందస్తు ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తారనేది ఒక వార్తగా నడిచింది కానీ అది పాసిబుల్ కాలేదు అది ఆచరణ సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత ముందస్తుకే వెళ్ళే అవకాశం ఉందని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత సాధారణ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఒక ఇనిషియేషన్ తీసుకొని జాతీయ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారు జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించే అవకాశం ఉందని చాలా రోజులుగా వస్తున్నటువంటి వార్త కేసీఆర్ కూడా మొన్న కర్ణాటకలో మాట్లాడినప్పుడు ఒక రెండు మూడు నెలల్లోనే ఒక దేశం మొత్తానికి ఒక సంచలన వార్తను నేను ఇస్తాను ఆ అనౌన్స్మెంట్ కూడా నేనే ప్రకటిస్తాను అని కేసీఆర్ ఒక అనౌన్స్మెంట్ చేశారు దీంతో ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది ఒకవేళ థర్డ్ ఫ్రంట్ రావాల్సిన ఆవశ్యకత ఉంది అయితే అది బీజేపీ రహిత థర్డ్ ఫ్రంట్గా వస్తుందా కాంగ్రెస్ రహిత థర్డ్ ఫ్రంట్గా వస్తుందా బీజేపీ కాంగ్రెస్ రహిత థర్డ్ ఫ్రంట్గా వస్తుందా అనేది ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది కానీ ఈ థర్డ్ ఫ్రంట్ వస్తే ఇది భారతదేశ ప్రజల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూడాలి మొత్తానికైతే ఈ థర్డ్ ఫ్రంట్ను చాలామంది రాష్ట్రాలకు సంబంధించిన అధినేతలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీల అధినేతలు దీన్ని స్వాగతిస్తున్నారు అయితే ఈ థర్డ్ ఫ్రంట్ ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్తో కలిసి వెళ్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి విషయం ఎందుకంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ పార్టీగా ఉంది ఇట్లాంటి బీజేపీని ఎదుర్కోవాలంటే కేవలం కొత్తగా వచ్చేటువంటి థర్డ్ ఫ్రంట్ అది దానివల్ల సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్ళాలి అనేది కొంతమంది చెప్తున్నటువంటి వాదన ఇక ఒక రెండు మూడు నెలల్లోనే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు కేసీఆర్ అన్నటువంటి నేపథ్యంలో దీనిపై ఒక క్యూరియాసిటీ అయితే పెరిగింది ఈ థర్డ్ ఫ్రంట్ ఏ విధంగా ఉంటుంది ప్రజల జీవితాల్లో ఏ విధంగా ఏ విధమైన మార్పులు తీసుకొస్తుంది అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు కానీ ఈ మూడు నెలల తర్వాత కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారో దాని ద్వారా దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలి